ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రేక్షకులందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. మానవులంతా రంగులు చల్లుకోవటం చూసి నేను తక్కువ తిన్నానా అంటూ లేలీత చిగురాకులతో, మామిడి పూతలతో, అలాగే వేప పువ్వులతో, మాలతి మల్లిక సన్నజాజులతో, మందారం పారిజాత కుందనాలతో రంగులను అద్దుకొని ఆ రంగులను అందించిన ఆ దేవుణ్ణి నేను పూజిస్తాను. మీరు కూడా మీ హంగులతో మామిడి వేప పూతతో, చెరుకు రసం బెల్లంతో పచ్చడిని తయారు చేసి అందులో చింతలు తీర్చే చింతరసాన్ని కూడా కలిపి రంగుల పచ్చదనంలో ఆ పచ్చదనాన్ని మీరు కూడా ఆస్వాదిస్తూ మీ బ్రతుకంతా పచ్చగా ఉండాలని కోరుకునే దివ్యమైన భవ్యమైన పండుగ ఉగాది. అలాగే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, పంచాంగ శ్రవణం చేస్తూ, పెద్దల ఆశీస్సులను అందుకుంటూ, అలాగే రాశి ఫలితాలు తెలుసుకోవటంలో ఉన్న అంతరార్థాన్ని తెలియజేయడానికి మనతో పాటున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ఆగమవార్ధి, ధర్మనిధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీ రామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరాలు ఇచ్చిద్దామండి. శ్రేష్ఠ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఉగాది రోజున ఏం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఉగాది, యుగాది రెండు పేర్లు ఉన్నాయి. న్యాయంగా యుగాది ఇది. యుగము అంటే కూడా రెండు మూడు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 5 ఉంటాయి. 5 సంవత్సరాలు ఒక యుగం. సంవత్సరం, పరివత్సరం, అనువత్సరం, ఇదావత్సరం, ఇద్వత్సరం. ఇవి 5 కలిసి ఒక యుగం. ఇలాంటి యుగాలు 12 అయితే 60 సంవత్సరాలు. 12 × 5 = 60 కదా. ఇది సంవత్సర చక్రం. కాబట్టి ఆ యుగ ఆది ప్రతి యుగమే కదా. యుగానికి అది యుగాది అంట. అంటే మొదలు సంవత్సరం, తరువాత పరివత్సరం, తరువాత అనువత్సరం, తరువాత ఇదా, ఆ తర్వాత ఇద్, మళ్ళీ సంవత్సరం. ఇలా చక్రం తిరుగుతుంది. కాబట్టి న్యాయంగా మనం నూతన సంవత్సరాది అంటున్నాం కదా. ఇది భారతదేశంలో జరుపుకోవలసిన కొత్త సంవత్సరం పండుగ. అంటే ఏది? ఉగాది. యుగాది అప్రాచ్య సంవత్సరం కాదు. దాన్ని ఏమంటారు? అప్రాచ్య సంవత్సరాది అంటారు. అంటే అది పాశ్చాత్య జరుపుకునే పండుగ. మనకు ఆగోళలు ఎక్కువ, దీన్ని మర్చిపోతున్నాం. ఆర్భాటాలు దానికి చేస్తున్నాం, దీనికి మానేస్తున్నాం. అంటే భారతీయ సంస్కారం ఏమవుతున్నది? ఆ రోజు తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానం చేసుకోవాలి. అంటే మాడకు ఒంటికి నూనె అలదుకొని, సున్నిపిండి అంటాం, పిష్టపేషణం అంటారు. ఆ పిండి అంతా నలుగు పెట్టుకొని హాయిగా వేడి వేడి నీరు శుభ్రంగా స్నానం చేయాలి. దాని తరువాత నూతన వస్త్రాలు ధరించి పరమాత్మకు ఆరాధన చేయాలి. ఆరాధన చేసి ఆ స్వామికి న్యాయంగా స్వామికి కూడా మనం అభిషేకం చేయాలి. మనం చేసాం కదా, మరి వారికి చేయొద్దా? ప్రతి పర్వకు స్వామికి అభిషేకం చేయాలి. కాబట్టి మనం పూజించే దైవానికి కూడా అభిషేకం చేసి, వారికి కొత్త వస్త్రాలు ధరించి, వారికి ఉంటే ఆభరణాలు పెట్టి, వారిని అలంకరించి, వీరుంటే సహస్రనామార్చన, లేకుంటే అష్టోత్తరం చేసి, చెప్పుకున్నామే ఉగాది పచ్చడి అనుకున్నాను చూడండి, ఆ ఉగాది పచ్చడి. అలాగే ఉగాది నాడు భక్ష్యాలు అంటాం. భక్ష్యములు తప్పకుండా ఉగాది నాడు నివేదన చేయాలి. ఇలా భక్ష్యములు, శక్తి ఉంటే మరికొన్ని పిండి వంటలు, పాయసము, పానకము, వడపప్పు అంటాం కదా, శీతలం అంటాం, ఇలాంటివన్నీ సమర్పించాలి. పరమాత్మకు నూతన వస్త్రాలు పెట్టాలి. ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే తల్లిదండ్రులకు చెప్తుంది, సంవత్సరాది నాడు తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు పెట్టినవాడు 192 జన్మలు ఉత్తమ మనిషిగానే పుడతాడు శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే మాతృదేవోభవ పితృదేవోభవ. దాని తర్వాత అందుబాటులో ఉంటే సంవత్సరాది నాడు గురువు గారికి సత్కారం చేయాలి. దాని తర్వాత వీలు బట్టి బంధువులను, బ్రాహ్మణులను, పండితులను 10 మందిని పిలిచి వారితో పంచాంగ శ్రవణం జరుపుకొని అప్పుడు ఆ ఉగాది పచ్చడి అన్నామే అది అందరికీ పంచిపెట్టి, పిండి వంటలతో అందరికీ భోజనము పెట్టి తాము చేసి విశ్రమించి సంవత్సరాది నాడు తప్పకుండా సాయంత్రం 4 గంటల నుండి 1-2 గంటలు, అయితే రామాయణం కాకుంటే భారతం లేకుంటే భాగవతం, ఏదో ఒక పురాణ కాలక్షేపం తప్పకుండా చేయాలి. సంవత్సరాది నాడు పరమాత్మ కథ విన్నవాడు 1000 అశ్వమేధ యాగాల ఫలితం పొందుతాడని శాస్త్రం. ఆ తరువాత సాయంకాలం మళ్ళీ భగవంతుని ఆరాధన చేసి శక్తి మేరకు బంధువులకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టి దానము చేసి సంవత్సరాది నాడు వస్త్రదానం, శర్కరాదానం, శర్కర అంటాం కదా, వస్త్రదానం, శర్కరాదానం, గోఘృత దానం, ఆవు నెయ్యి, ఇవి 3 ప్రధానం. శక్తి ఉంటే సువర్ణదానం. సూర్యాస్తమయం తర్వాత ఈ దానము చేసి వారు ఆశీర్వచనాలు పొంది వీలున్నంత ఎక్కువ రాత్రి దాకా పరమాత్మ కథలు వింటూ గడిపి రాత్రి అంటే అర్ధరాత్రి నుంచి బ్రాహ్మీ ముహూర్తం దాకా నిద్రించాలి. ఇది ఉగాది నాడు ప్రతి వ్యక్తి తప్పకుండా ఆచరించవలసిన విధి విధానం. మరో ఉత్తరం చూద్దామండి. సౌమ్య వరంగల్ నుంచి రాస్తున్నారు. ఉగాది పచ్చడి పురాణాలోనిదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పురాణం అంటే ఏంటి? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశః మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. సృష్టి, ప్రళయం, సూర్యచంద్రాది వంశములు, అలాగే మన్వంతరాలు, ఆ వంశంలో తరువాతి వారి చరిత్ర, 5 కలిస్తే పురాణం. పురాణం దాకా పక్కకు పెట్టి ప్రతి పంచాంగంలో రాస్తారు నింబ కుసుమ భక్షణం అని. నింబ అంటే నిమ్మకాయ కాదు, వేప పువ్వు. వేప ఆ రోజు వేప పువ్వును తినాలి. ఎందుకు? చేదు అలవాటు చేసుకోవాలి. మన ప్రతి పండుగలో మనం ఆచరించే ఆచారం, మనం తీసుకునే ఆహారం ఆరోగ్య సూత్రాలతో ముడిపడి ఉంది. చాలామందికి ఈ రహస్యం తెలియక పాప మూఢాచారం అనే మూర్ఖత్వంలో పడిపోతారు. ఏది మూఢాచారం? వేప పువ్వు మూఢాచారమా? రోజు 5 వేప చిగురాకులు తింటే ఆ వ్యక్తికి డయాబెటిక్ రమ్మన్నారు. రాదు. వేప పువ్వు. మామిడి పిందెలున్నాయే, మామిడి పిందె కాయ కాకూడదు. పిందెగా ఉన్నప్పుడు ఆ వగరు ఉంటుంది. అలాంటి వగరు తింటే బీపీ నార్మల్ ఉంటుంది. కొత్తగా వచ్చిన చింతపండు పులుసు అందులో బెల్లం వేసుకుంటే వాత రోగం పోతుంది. ఉగాది పచ్చడి వాతాన్ని, పైత్యాన్ని కదా, అలాగే షుగరు, బీపీ తగ్గిస్తుంది. రోజు తినండి, ఒకనాడు కాదు. ఈ పచ్చడి చేసుకొని రోజు 2 చెంచాలు స్వీకరిస్తే బీపీ, షుగరు, వాతం అన్నీ కంట్రోల్లో ఉంటాయి. అందుకే నింబ కుసుమ, అప్పుడే వచ్చిన పువ్వు, ధర్మశాస్త్రం అప్పుడే వచ్చిన పువ్వు, అప్పుడే కాసిన కాయ, అప్పుడే పండిన పండు, అప్పుడే పండిన పంట వరి, వెంటనే తింటే శరీరంలోని చాలా భాగం రోగాలు పోతాయి. ఉగాది పచ్చడి ఆరోగ్య సూత్రం. మనకు మాట చెప్తారు, వేప పువ్వు చేదు, వెగటు మామిడి పిండి, పులుపు చింతపండు కలిపి మదిని తీపిదెల్లా తాను తీయగా వనరించి పండుగ పచ్చడి పరిధి దాటి పరవళ్ళు తొక్కిన మనసంతా పండుగే అన్నాడు కవి. ఇవన్నీ ఏమిటి? మనకు జీవితమున రుచులు నేర్పును కష్ట సుఖాలు. జీవితంలో సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది. ఉగాది పచ్చడిలో చేదు ఉంటుంది, పులుపు ఉంటుంది, తీపు ఉంటుంది, ఒగరు ఉంటుంది. కొందరు మహానుభావులు ఉప్పు వేసుకుంటారు పచ్చడిలో, వేయకూడదు. ఉగాది పచ్చడిలో ఉప్పు పొరపాటున కూడా వేయకూడదు. పులుపు తీపి, కొందరు కారం వేసుకుంటున్నారు మహానుభావులు, మహాఘోరం చేస్తున్నారు, శాస్త్రం ఒప్పుకోదు. మనకు ఒగరు కావాలి, పులుపు కావాలి, తీపి కావాలి, కాస్త చప్పదనము కావాలి, అంతే చాలు. కాస్త ఉప్పగా కాస్త కారంగా అంటే మళ్ళీ అన్నం అయిపోతుంది. మన మన స్వభావం అంటే ఉప్పు కారం అనేది తినం. మనకు ఎంత అనకూడదేమో కానీ దుర్మార్గులం అంటే మామిడికాయ కమ్మగా ఉంటే దాన్ని కోసి దాని మీద ఉప్పు కారం అద్దీ తింటారండి. ఏం బుద్ధిది కదా. మామిడికాయ కమ్మగా హాయిగా తినాలి కదా, దానికి ఉప్పు కారం, దానికి అద్దీ ఆ మామిడికాయ తింటారు. అదేంటండి? దోసకాయ, దోసపండు ఉంటుంది, దాన్ని ఏమంటాం? కీర అంటాం. అందులో ఉప్పు అద్దుకుంటారు. అంటే ప్రకృతి మనకు ఏ రుచి ఇచ్చిందో ఆ రుచిని అలాగే తినే మంచి బుద్ధి లేదు, దాన్ని కల్తీ చేయాలి. మనం కూడా కల్తీ కావాలి. కనీసం ఉగాది నుంచి అయినా కల్తీ గుణం మానుకొమ్మని చెప్పేది ఉగాది పచ్చడి. ఇది ప్రతి పురాణంలో ఉంది, ప్రతి పంచాంగంలో ఉంది. అభ్యర్థనం చేసుకోండి, ఆరాధన చెయ్యండి, పంచాంగ శ్రవణం చెయ్యండి, పచ్చడి తినండి, పప్పు అన్నం తినండి, పరవశించండి. మరో ఉత్తరం చూద్దామండి. కిరణ్ కుమార్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. ఉగాది నాడే పంచాంగ శ్రవణం ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం మనిషి అయిన వాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి భగవంతుని ఆరాధన చేసి అతనికి ఏదో ఆరగింపు చేసి హారతి ఇచ్చి మంత్రపుష్పం అయిన తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి ప్రతిరోజు. మనకు తిరుపతిలో, శ్రీరంగంలో, వేదాద్రిలో ప్రతి దివ్యక్షేత్రంలో ప్రతిరోజు పంచాంగ శ్రవణం ఉంటుంది. అలాగే రాత్రిపూట పడుకునే ముందు మహారాజు గారు కదా వారు, వారికి అన్నీ రిపోర్ట్ ఇవ్వాలి. ఈరోజు ఏమేమి జరిగాయి, రాజ్యంలో ఏం జరిగాయి, నివేదన వారికి ఇవ్వాలి. అలాగే స్వామివారికి ప్రజలు కట్టే పన్ను ఎంత వచ్చింది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఎంత నిల్వ ఉంది, ప్రజలు రాజు గురించి ఏమేమి అనుకుంటున్నారు, ప్రజల కష్టాలు ఏమైనా ఉన్నాయా, రాజును దూషించారా పొగిడారా, రాజును ప్రేమిస్తున్నారా లేదా అని రాజుగారికి చెప్పినట్టుగా దేవాలయంలో కూడా ఆ పుణ్యక్షేత్రంలో ఏమేం జరుగుతున్నాయో చెప్పాలి. ఎంత ఆదాయమో, ఎంత వ్యయం. ఇప్పటికీ పెద్ద దేవాలయం ఉంది. మనకు భద్రాచలం వెళితే రాత్రిపూట దర్బార్ అంటాం, రామ దర్బార్ అని చేస్తారు. అందులో కథే భజన చేస్తారు, కీర్తన చేస్తారు. తర్వాత ఆదాయం, వ్యయం, ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత ఉన్నది చేస్తారు. ఆ రోజు ఏమేమి సేవలు జరిగాయి, ఎందరు భక్తులు వచ్చారు, భక్తులు ఆనందంగా ఉన్నారా, ఇబ్బంది పడ్డారా, ఇవన్నీ చెప్పాలి. అలాగే మనం కూడా ఉదయం పంచాంగ శ్రవణం చేసి, అంటే స్వామికి వినిపించి, తాను కూడా తిథివార నక్షత్ర యోగ గణనాలు తెలుసుకొని ఆ రోజు ఏ ఏ పనులకు మంచో కూడా తెలుసుకొని ఆ పని చేయండి. అలాగే సాయంకాలం వీలుంటే మళ్ళీ స్నానం చేసి స్వామికి దీపారాధన చేసి, లఘువుగా ఆరాధన చేసి, హారతిచ్చి ఆ రోజు తాను ఏమేం చేశాడో చెప్పాలి దేవుడికి. ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని పుణ్యాలు చేశాను, ఎన్ని తప్పులు చేశాను, ఎన్ని ఒప్పులు చేశాను, అంతేకాదు ఎన్ని తప్పుడు ఆలోచనలు చేశాను. స్వామికి తలపెట్టుకుంటే ఎవడు వినరు, బాధేం లేదు ఆయనకి ఎలా తెలుసు కదా. అంటే మనకు తెలియాలి మనము చేసింది తప్పని మనకు తెలియాలి కదా. అందుకే స్వామి ముందర స్వామి ఈ తప్పులు నేను చేశాను, ఇలా తప్పులు ఆలోచించాను, ఇలాంటి తప్పుడు పనులు తప్పుడు ఆలోచనలు రేపు మళ్ళీ నాకు రాకుండా ఉండేలా అనుగ్రహించు అని చేసిన తప్పులకు క్షమాపణ చెప్పుకొని మరునాడు మంచిగా ఉంచవని ప్రార్థించి స్వామికి శయనోత్సవం అంటాం అది జరిపి వచ్చి పండుకోవాలి. ఇది ప్రతిరోజు చేసే పని. అయితే మనం మహా బిజీ కదా, అందులో అంత టైం లేదు మాకని చేస్తాం. సంవత్సరం ఒకసారి ప్రతిరోజు చేయవలసిన పని సంవత్సరం ఒకసారి చేస్తున్నాం. అలవాటంతా ఇంతే. ఇప్పుడు ఏంటి మదర్స్ డే అంటే ఏమర్థం, సంవత్సరం ఒకరోజు అమ్మని పూజించాలనా? మదర్స్ డే నాడు తల్లిని పూజించాలి, ఫాదర్స్ డే నాడు తండ్రిని పూజించాలి. తెల్లారి నుంచి ఏం చేయాలి వాళ్ళను వెళ్ళగొట్టాలనా ఇంటి నుంచి? మన అలవాట్లు అయ్యాయి. ప్రతిరోజు లేవగానే తల్లికి తండ్రికి పాదాభివందనం చెయ్యాలి. ఇది మన శాస్త్రం. భారతీయులకు రోజు మదర్స్ డేనే, రోజు ఫాదర్స్ డేనే, రోజు టీచర్స్ డేనే, రోజు మహిళా దినోత్సవమే. భారతీయులు ఏనాడు స్త్రీని అవమానించరు, స్త్రీని పూజించే వాళ్ళే భారతీయులు. మన వేదశాస్త్రంలో ఎక్కడ స్త్రీని అవమానించినటువంటి శాసనం లేదు. అవమానం కొందరు చేస్తే అది వాళ్ళ స్వభావం, వాళ్ళ కర్మ, శాస్త్రం చెప్పదే లేదే అట్లా. అందువల్ల ఇది ఒకరోజు కాదు, ప్రతిరోజు చెయ్యాలి. కనీసం ఆ పని ఒక్క సంవత్సరాలు నాడు చేస్తే స్వామిని ప్రార్థిస్తాం. రోజు చేసాం అనుకోవయ్యా మరి ఏం చేస్తాం, మాకు టైం లేదు అని చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు పంచాంగ శ్రవణం చెయ్యండి, ప్రతిరోజు తల్లిదండ్రులకు నమస్కారం చేయండి, ప్రతిరోజు పెద్దలను పూజించండి, ప్రతిరోజు తప్పులు చెప్పుకోండి, ఒప్పుకోండి, మరునాడు తప్పులు చేయకుండా ఉండండి. ఈ 5 పనులు చేస్తే ఇదే పంచాంగం. దీన్ని అంటారు పంచాంగ శ్రవణం. అలా చెయ్యండి, పక్కవారితో చేయించండి. ప్రతిరోజు ఉగాది, ప్రతిరోజు పండుగ. మరో ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి రవి రాస్తున్నారు. వసంత నవరాత్రుల విశిష్టత ఏంటి, ఏం చేయాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నవరాత్రులు అనేటువంటివి వాస్తవంగా ప్రతి ఋతువులో ఉన్నాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. 6 ఋతువుల్లో నవరాత్రులు ఉన్నాయి. 6, 9, 54 కదా, అవునా? శుక్లపక్షంలో 9, పుష్పపక్షంలో 9, 54, 108. ఇదే అష్టోత్తరం శతం. ఇది నవరాత్రుల్లో అంతర్యం. అందువల్ల ప్రతి ఋతువులో చేయాలి. ప్రతి ఋతువులో 2 సార్లు, పూర్వపక్షంలో అపరపక్షంలో చేయాలి. మనకు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అంత ఓపిక లేదు కాబట్టి సంవత్సరానికి 2 సార్లు చేస్తున్నారు కొందరు, కొందరు ఒక్కసారే చేస్తున్నారు. మనకేం అలవాటు ఉంది, వసంత నవరాత్రులు అంటే రామచంద్రుడి పెళ్ళి, వాటిని శ్రీరామ నవరాత్రులు. శరన్నవరాత్రులు అనగానే దుర్గాదేవి, దుర్గా నవరాత్రులు. అంటే అప్పుడు రాముడిని పూజించకూడదా, ఇప్పుడు దేవిని పూజించకూడదా? ఎవరికి ఏ దేవత మీద భక్తి ఉంటే ఆ నవరాత్రులు చేసుకోండి. వసంత ఋతువులో రాముడితో పాటు దేవిని పూజించవచ్చు, అలాగే శరద్ ఋతువులో దేవితో పాటు రాముడిని పూజించవచ్చు, లేదు కృష్ణుడిని పూజించవచ్చు. న్యాయంగా ప్రతి దేవాలయంలో ప్రతి మాసం మొదటి 9 రోజులు నవరాత్రోత్సవాలు చేస్తారు, చెయ్యాలి. వసంతోత్సవ, పవిత్రోత్సవ, పల్లవోత్సవ, కలహారోత్సవ, ఇవన్నీ ఉన్నాయి స్వామి ఉత్సవాలు. కాబట్టి ఈ దేవాలయంలో ప్రతి దేవాలయంలో చేస్తారు. ఒక శివాలయంలోనే, ఒక దుర్గాలయంలో, ఒక రామాలయంలో కాదు, కృష్ణాలయంలో, ద్వారకాలో చేయరా, మధురలో చేయరా. అందువల్ల నవరాత్రులు మన ఇష్టదైవాన్ని ఆరాధిస్తాం. వాస్తవంగా నవరాత్రి అంటే ఏమిటి? నవతో రాత్రిని పోగొట్టడం, గడపడం. రాత్రి అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం. తొమ్మిదితో అజ్ఞానాన్ని పోగొట్టాలి. ఏంటి తొమ్మిది? నవవిధ భక్తులు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం చెప్పుకున్నామే. ఈ నవవిధ భక్తులతో పరమాత్మను ఆరాధించి మనకున్నటువంటి పాపాలన్నీ, అజ్ఞానాలన్నీ తొలగించడమే నవరాత్రి ఉత్సవం. పొద్దున దీపం పెట్టడం కాదు, సాయంత్రం పూజ చేయటం కాదు. చేయండి, అవి చేయొద్దని కాదు. అవన్నీ ఏం చెప్తాయి? పరమాత్మకు అభిషేకం చేసి, పరమాత్మను పూజించి, పరమాత్మ అధికరించి, 10 మందిని ఆదరించి, 10 మంది మంచి మాటలు విని, భగవత్ కథలు వింటే మనస్సులో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోతుంది, జ్ఞానం అనేటువంటి వెలుతురు వస్తుంది. అవన్నీ దీపాలే కదా. అదే దీపావళి, అదే దశహరా, అదే శ్రీరామనవమి, అదే దేవి నవరాత్రులు. అందువల్ల ప్రతి నవరాత్రుల్లో ప్రతి దేవతను, ప్రతి దేవుణ్ణి భక్తితో ఆరాధించవచ్చు, అనుగ్రహం పొందవచ్చు. మరో ఉత్తరం చూద్దామండి. పార్థసారథి చెన్నై నుంచి రాస్తున్నారు. సంవత్సరాలకు 60 పేర్లు మాత్రమే ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. 60 సంవత్సరాలకు ఒక చక్రం, 60 ఎందుకు అనే ప్రశ్న. మన జీవితంలో మనం తప్పకుండా సాధించవలసింది 6కు 0నే. ఏం చేయాలి? 6కు 0 పెట్టాలి. ప్రతి వ్యక్తిలోనూ ఒక 6 ఉంటాయి, తెలుసా? ఏమంటారు వాటిని? అంతఃశత్రువులు అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు. అలాగే 6 ఊర్ములు అంటాం. అంటే ఆకలి, దప్పి, శోకము, మోహము, జర, మరణము. ఇవి 6. అలాగే 7 భావ వికారాలు అంటాం. అంటే పుట్టుట, ఉండుట, పెరుగుట, తరుగుట, మారుట, నశించుట. వీటిని ఏమంటారు? 7 భావ వికారాలు. ఇలా 6 మీద వినే ఓపిక, సమయం ఉంటే ఓ 6 ఏళ్ళు చెప్పుకోవచ్చు. ఇలాంటి 6 దోషాలకు 0 పెట్టడం 60. అందుకే మన సంప్రదాయంలో ఏం చేస్తాం? షష్ఠి పూర్తి ఉత్సవం చేస్తాం, తెలుసు అనుకుంటాను. దాన్ని ఏమంటారు శాస్త్రం ప్రకారం? ఉగ్రరథ శాంతి. ఏమంటారు? ఉగ్రరథ శాంతి అంటే ఏమిటి? ఉగ్రరథం అంటే భయంకరమైన రథం, క్రూరమైన రథం, మహాక్రూరమైన రథం అట. ఏంటి రథం? శరీరం రథమేవచ. ఇదే కదా ఉగ్రరథం. దీనంత ఉగ్రం ఇంకేమైనా ఉందే? పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేదాకా కావాలి, కావాలి, కావాలి కదా. ఆహారం కావాలి, పానీయం కావాలి, వస్త్రాలు కావాలి, ఆభరణాలు కావాలి, సంపదలు కావాలి, చెరువులు కావాలి, ఇండ్లు కావాలి, ఇంకేదో కావాలి. ఒక్కనాడైనా వద్దంటారా? ఒక్కటైనా వద్దంటారా? ఎన్ని పొందినా మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి. కోరికలతో రగిలిపోతుంటుంది ఈ రథం. దీన్ని అంటారు ఉగ్రరథం. దానికి శాంతి చేయాలి. అంటే 60 ఏళ్ళు అనుభవించావు కదా, అన్నీ అనుభవించావు కదా, ఇప్పుడేం గుర్తు తెచ్చుకొని మారు. ఇక వాటికి 0 పెట్టు. 6కు 0 పెట్టడం షష్ఠి పూర్తి ఉత్సవం. అంటే 60 నిండిన తర్వాత కామక్రోధ లోభము మద మాత్సర్యాలు పూర్తిగా కాకుండా చాలా భాగం తగ్గాలి. కానీ మన కర్మ ఏంటంటే అప్పుడే ఎక్కువ అవుతున్నాయి, పనే ఉండదు కదా. అప్పటిదాకా ఉద్యోగం చేస్తారు, ఆ పనిలో పోతుంది. రిటైర్మెంట్ అవుతారు కదా, ఇంట్లో కూర్చుంటారు, అవే ఆలోచన ఎక్కువ అవుతుంది. అందువల్ల మనలోని 6 దోషాలను పోగొట్టాలి, 6 వికారాలు పోగొట్టాలి, 6 ఊర్ములను పోగొట్టాలి అనే భావంతో మనకు కాలాన్ని 60గా చెప్పారు. ఇది అంతేకాదు కదా, గంటకి ఎన్ని నిమిషాలు? నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60. మనమంతా 60తోటే చెప్పుకున్నాం. అంటే మన పెద్దలు 6కు 0 ఎంత అవసరమో గుర్తించారు, మనకు హెచ్చరించారు. 6 తగ్గించుకో అని మాటికి జ్ఞాపకం చేయటానికి 60 60 60 60గా చెప్పుకొచ్చారు. ఇది 60లోనే పరమాత్మ. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలతో పాటుగా ఉగాది విశిష్టతను సవివరంగా శాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం, ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాటి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈ ఉగాది పర్వదినాన కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పంచాంగ శ్రవణంతో పెద్దల ఆశీస్సులతో మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తూ, అలాగే మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే కూడా మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.